మహానటి కీర్తి సురేష్ కు దశ తిరిగిందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నయనతార ఛాన్స్ లన్ని కీర్తి కొల్లగొడుతుందని సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో 2007లో వచ్చిన తమిళ చిత్రం అరబ్. ఈ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో కలెక్టర్ పాత్రను పోషించిన నయనతారకు ప్రశంసలు లభించాయి. నయనతార కలెక్టర్ పాత్రలో నటించి ఆదరగొట్టింది. బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడడం, ఓ ఊరి సమస్యలను తీర్చడం చుట్టూ ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని సమాచారం. ఈ సినిమాలో నయన్ నటించడం లేదని కాల్ షీట్స్ లేకపోవడంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్ను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కీర్తి కూడా నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఈ సినిమా దర్శకుడు గోపినైనా స్పందించారు. అరం సీక్వెల్ తీస్తే అది నయనతారతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమాపై వస్తున్న ఎలాంటి వదంతుల్ని నమ్మవద్దని తెలిపాడు. నయనతార ఇటీవల తెలుగులో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది. నయనతార ప్రస్తుతం నెట్రిక్కన్, కాతువాకల రెండు కాదల్ వంటి తమిళ సినిమాల్లో నటిస్తోంది. అయితే పెంగ్వెన్ సినిమాకు తర్వాత కీర్తి సురేష్ కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో ఆమె హీరోయిన్ గా కూడా ఎంపికైన విషయాన్ని సినీ పండితులు గుర్తు చేస్తున్నారు. అరం సినిమా ఛాన్స్ కూడా కీర్తిని వరించే అవకాశాలు లేవని దర్శకుడు చెప్పినా లేడీ ఓరియంటెడ్ రోల్స్ ప్రస్తుతం కీర్తిని కూడా పలకరిస్తూనే ఉన్నాయని సినీ పండితులు అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే కీర్తి కూడా నయన సమంతల తరహాలో భారీగా లేడీ ఓరియంటెడ్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు చెప్తున్నారు.